మదనపల్లి నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లాలో కని వినియరిగిన రీతిలో మన పవన్ కళ్యాణ్ గారికి రాయలసీమ పర్యటనలో జరుగుతున్న స్వాగతం ఎంతో అపూర్వంగా, జన సైనికులందరూ ఎంతో ఉత్సాహంగా కని వినియరిగిన రీతిలో ఒక నాయకుడు మీకోసం, ప్రజానీకాని కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలకడగా ప్రజా జీవితంలో నిలబడితే ఎట్లా ఉంటుందనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ చూపించారు. ఏ విధంగా మార్పు తీసుకురాగలుగుతాం. జనసేన పార్టీ ప్రతి జిల్లాలో కూడా సంస్థాగతంగా మనం తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, పార్టీ బలోపేతానికి మనం చేయాల్సిన కొన్ని కార్యక్రమాల్లో భాగంగా జిల్లా పర్యటనలు రాయలసీమ ప్రాంతాల్లో మొదలుపెట్టాం. నిన్న మొన్న 4 రోజుల నుంచి కడప జిల్లా, చిత్తూరు జిల్లాలో, కొంతవరకు తిరుపతి ప్రాంతంలో, అదేవిధంగా రాజంపేట నుంచి కూడా చాలామంది జన సైనికులు, కార్యకర్తలు వచ్చి అక్కడ జరుగుతున్న సమీక్షా సమావేశాన్ని మనందరం కూడా చూసాం. రేపటి రోజు అనంతపురం జిల్లా సమీక్షా సమావేశం. మీరందరూ కూడా ఇంత ఘన స్వాగతం పలికినందుకు మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ తరఫున మీకు పేరు పేరున అభినందిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా గుర్తించాల్సింది, రాష్ట్రంలో ఈ రోజున కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలల లోపే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం పైన? ఎందుకు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలు పొరపాటు చేశాం, పరిపాలన ఏమాత్రం ప్రణాళిక లేకుండా ప్రజలకి నష్టం కలుగుతుందో ప్రతి ఒక్కరు కూడా భావించారు. ఈ రోజు మదనపల్లి పర్యటన దేనికోసం వచ్చామంటే, ఇక్కడున్న టమాటా రైతులకి భరోసా ఇవ్వడానికి, స్థానికంగా ఉన్న జన సైనికులకి మీకు అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగానే ప్రతి నియోజకవర్గానికి వస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా సమాయుక్తమై ఒకే మాట పైన పార్టీ ఆదేశాల మేరకు మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మీరు నిర్వహించండి. ఎందుకంటే నవంబర్ 3వ తారీఖున మీరు అందరు చూశారు, భవన నిర్మాణ కార్మికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి ఏ విధంగా విశాఖపట్నంలో మనం భారీ లాంగ్ మ్యాచ్ మార్చి చేశామో మీ అందరికీ తెలుసు. తదనంతరం మదనపల్లిలో కూడా, చిత్తూరు జిల్లాలో కూడా చాలా నియోజకవర్గాల్లో మరి డొక్కా సీతమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకుని జన సైనికులందరూ కూడా, ఇతర దేశాల నుంచి కూడా జన సైనికులు వచ్చి స్పందించి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం మరి ఆహార శిబిరాలు ఏర్పాటు చేశాం. 2 రోజుల సుమారు 10 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఈ శిబిర ద్వారా పాపం వాళ్ళకి కొంతవరకు వారికి, వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేయగలిగాం. జనసేన పార్టీ కేవలం పదవుల కోసం కాదు, జనసేన పార్టీ ప్రజా సంక్షేమం కోసం, ప్రజల తరఫున వారి పార్టీ 25 సంవత్సరాలు ప్రజా జీవితంలో కష్టపడి పనిచేసి మన ప్రజలకి మేలు చేద్దామని ఆయన సినిమాలు కూడా వదిలేసుకుని మన ప్రజల కోసం వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ కూడా మీలో ఉన్న ఉత్సాహం, మీలో ఉన్న పట్టుదల ప్రతిరోజు పార్టీ కార్యక్రమాల్లో మీరు దాన్ని తీసుకెళ్ళాలి. ఏ సందర్భం వచ్చినా, ఏ పిలుపు వచ్చినా, జిల్లాలో ఎక్కడ కార్యక్రమం జరిగినా కూడా మీరందరూ కలిసికట్టుగా ఒక నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి మీరు అండగా నిలబడి ఈ విధంగానే మన కార్యక్రమాలు పార్టీ తరఫున చేసుకోవాలి. అప్పుడు జనసేన పార్టీకి, ఇతర పార్టీలకి తేడా ఏంటో అనేది ఖచ్చితంగా మీరందరూ చూపించగలుగుతారు. దయచేసి మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా బ్రహ్మాండమైన స్వాగతం పలికారు మన నాయకుడికి. అదేవిధంగా రాబోయే 2 రోజుల్లో కూడా మదనపల్లిలో మనం నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనండి. రేపటి రోజు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోందంటే, ఇందాక నేను అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మదనపల్లికి వచ్చింది కేవలం ఇక్కడున్న టమాటో రైతులతోటి సమావేశం అయ్యి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. కానీ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడే రామదాస్ గారు మనకు వాట్సాప్ మెసేజ్ పంపించారు, ప్రభుత్వం రేపటి రోజు ఈ సమావేశం మార్కెట్ యార్డ్ లో నిర్వహించుకుంటా అంటే దాన్ని నిరాకరించారు. ఈ విధంగా ఒక ప్రభుత్వం
రైతుల తరఫున నిలబడాల్సిన ప్రభుత్వం. జగన్ రెడ్డి గారు ఊరూరు తిరిగి పాదయాత్ర చేశాను ఈ ప్రజల కోసం అని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు ఇదే రైతాంగాని కోసం ఎందుకు నిలబడలేదు? ఎందుకు వాళ్ళకి న్యాయం చేసేటట్టు ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యత గల వ్యక్తులుగా మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు కనీసం గౌరవంతో ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి మీరు వెనకాడుతున్నారు? ఇదేనా ప్రభుత్వం అంటే? ఇదేనా పారదర్శకత అంటే? ఇదేనా పరిపాలన మీరు కోరుకుంది? ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించాల్సిన మనస్తత్వం మీలో రావాలి. మీరందరూ కూడా రేపటి రోజు మార్కెట్ యార్డ్లో ఖచ్చితంగా మన సమావేశం నిర్వహిస్తాం. ఖచ్చితంగా రైతులతో మన సమావేశం జరుగుతుంది. మీరందరూ కూడా హాజరవ్వండి. ఎందుకు ప్రభుత్వం కథలతో మనం కూడా చూద్దాం. కష్టపడి పనిచేస్తున్నాం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాం, మనం స్వార్థం కోసం కాదు. దాన్ని మీరు గుర్తించండి. ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయమని కోరుతూ ఇప్పుడు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమని కోరుతున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.